रोजी, उसे रोजी, रोजी, ये वाला चिस्तना वे? हाँ, ना कुक डाउट अक्का। डाउट आ? ఏంటి అంటే మమ్మీ ఇప్పుడు నీకు ఫస్ట్ పెళ్లి చేస్తుందా నాకు చేస్తుందా అదో పెద్ద డౌట్ ఇంటికి పెద్దదాన్ని పెద్ద కూతుర్ని ఆబ్వియస్ గా ఫస్ట్ నాకే పెళ్లి చేస్తుంది అవునా హే భగవాన్ ఇంకా నా బతుకు థియేటర్ల దొరికిన సినిమా లాగా పుట్టింటనే పడేయడవాలన్నమాట ఎందుకే ఓటిటి ఉందిగా నేను అనేది ఒకటి నీకు అర్థమయ్యేది ఒకటి నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎలా చెప్పినా సూటిగా సుత్తి లేకుండా చెప్పు అర్థం చేసుకుంటా ఏం లేదక్క ఈ లాక్ డౌన్ లో నువ్వు తిని కూర్చొని బాగా లావైపోయావు కదా నువ్వు ఇలాగే కంటిన్యూ అయ్యావనుకో అనుకో రేపు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు నీకే పెళ్లి కాకపోతే మమ్మీ వాళ్ళు ఇంకా నాకెప్పుడు పెళ్లి చేస్తారు ఒసే అసలు నీ ప్రాబ్లం ఏంటి నీ పెళ్లి గురించా నా ఒళ్ళు గురించా అయినా నిన్ను ఎల్ఈడి బల్బ్ అనుకున్నా ఇప్పుడు అది పెద్ద పెద్ద ట్యూబ్ లైట్ అని కాస్త అర్థం చేసుకోవే చేసుకుంటాను గాని అసలు నన్ను ఏం చేయమంటావు చెప్పు అర్జెంటుగా నువ్వు సన్నబడాలి అప్పుడు నీ పెళ్ళి అవుతుంది తర్వాత నా పెళ్ళి అవుతుంది ఓసి అంతేగా అలాగే చేద్దాం ఏంటి అలాగే నీ వల్ల కాదు నా వల్ల కాదా అని ఎవరన్నారే నేను అంటున్నానుగా మాటలు ఎక్కువ పని తక్కువ ఒసే రోజు నీకు నా సంగతి తెలియదు చెప్తున్నా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నువ్వు మర్చిపోయినట్టున్నావు నేను మర్చిపోలేదు అయితే బెట్ బెట్ ఒకవేళ నెల రోజుల్లో నేను సన్నగా అవ్వకపోతే అవ్వకపోతే నా బట్టలు 1 మంత్ ఉతకాలి ఒకవేళ నేను గెలిస్తే నేను ఈ బట్టలు 2 మంత్స్ ఉతుకుతా ఓకే డీల్ 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 ఓకే డీల్ ఉతుకుతరాలి ఇది ఇంత డీల్ కట్టాను అమ్మా ఎష్ 4 అడుగులకు ఎంత తెలిసిపోయాను ఏం నేను నిజంగా అంతలా అవయానా ఫోటో తీసుకొని చూస్తే పోలా సెల్ఫీ అమ్మో నిజమే ఎంత స్లిమ్గా ఉండదని ఎంత ఫ్యాట్గా తయారయ్యాను జనాలు చెప్తుంటే అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈ క్షణం నుంచి డైట్ స్టార్ట్ చేయాలి డే అండ్ నైట్ వర్కౌట్ స్టార్ట్ చేయాలి ఎందుకండి అంత శ్రమ డబ్బులు ఎవరికి ఊరికే రావు ఐసి అవునా ఇవన్నీ వద్దు మా గోల్మాల్ లేహ్యం 3 రోజులు ఉదయం సాయంకాలం నీళ్ళలో కలుపుకొని తాగండి ఏనుగు లాంటి మనిషైనా సరే పీనుగైపోవాల్సిందే ధర ఎంత అనుకున్నారు కేవలం 5,000 డబ్బులు ఎవరికి ఊరికే రావు సుమి అమ్మో 5,000 అయితే మా గోల్మాల్ క్యాప్సూల్స్ 3 వారాలే వాడండి గుమ్మడి పండు లాంటి మీరు గుండు సుదిర అయిపోతారు ధర ఎంత అనుకున్నారు కేవలం 3,000 డబ్బులు ఎవరికి ఊరికే రావు మరి అంత నా వల్ల కాదే అయితే 30 రోజుల్లో స్లిమ్ అయ్యేదిలా అనే పుస్తకం ఉంటుంది అది కొనుక్కోండి అందులో అద్భుతమైన శతకాలు ఉంటాయి మీకోసం ఇదెంత 5,500 ఈ క్రింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి పుస్తకం పొందండి ఏం మేడం గారు ఏమంటారు మరి డబ్బులు ఎవరికి ఊరికే రావు కాసేపు ఆగవయ్యా డబ్బులు చూసుకోవద్దు మమ్మీని అడిగితే పోలా మమ్మీ మమ్మీ ఏంటే మమ్మీ నాకు అర్జెంటుకు 5,000 ఇవ్వా అమ్మో అంత డబ్బా నా దగ్గర లేదు పోనీ 3,000 ఇవ్వా పోనీ 500 అబ్బా లేవని చెప్తుంటే అర్థం కావట్లేదు ఏం మమ్మీవే ఎంత అడిగినా లేవంటావు అసలు ఎందుకే నీకు అంత డబ్బు పోవే లేనప్పుడు దేనికైతే నీకెందుకే అయితే కూర్చొని 7 అమ్మా ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు 800 820 850 870 900 1,000 అమ్మా మమ్మీ చేసిన బూందీ లడ్డు ఎంత బాగుందో సే పక్కకి తిన నేను ఇక్కడే తింటా నువ్వు ఇక్కడ తినకూడదు నేను ఇక్కడే తింటా ఇక్కడే తింటే ఒకటిస్తా ఏంటి నీ టార్చర్ నేనా టార్చర్ పెట్టేది నువ్వు టార్చర్ పెడుతున్నావు నేనా అవును నిన్ను ఇలా కాదు నేను లోపలికి వెళ్ళి మమ్మీని అడిగి ఒక లడ్డు తెచ్చుకుంటా ఎల్లవే ఎల్లు నిన్ను ఇలాగే టార్గెట్ చేసి నా బట్టలు ఉతికించుకుంటా రోజియా మజాక ఒసే రోజీ ఇందులో జీడిపప్పు ఉండాలి ఏంటి కనిపించట్లేదు ఏమో అమ్మా నాకు తెలీదు దాన్ని అడిగితేనే నీ మీద చెప్పుద్ది నిన్ను అడిగితేనే దాని మీద చెప్తావు ఏంటే ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారా
ఒసే ఏంటే నీ ఉద్దేశం నామే చెప్తున్నావు. అది కాదక్కా, నువ్వు డైటింగ్ చేస్తున్నావు కదా, బలం కోసమైనా తిన్నావేమో అని. నోర్మి, ఇంకోసారి నా మీద చెప్పావంటే 4 ఇస్తా. ఒసే టిఫిన్ పెట్టాను, తీసుకెళ్ళి తినండి. రాక్క, నాకేం అక్కర్లేదు, నువ్వెళ్ళి తెచ్చుకొని తిను. ఏం తినకపోతే నీరసం వచ్చి పడిపోతావే. నా సంగతి నీకెందుకు, కానీ నువ్వెళ్ళి తెచ్చుకొని తినుపు. సరే నీ ఇష్టం. అమ్మా, నేను డైట్లో ఉన్నానని తెలిసి కూడా తిను తిను అని ఫోర్స్ చేస్తుందంటే ఇదేదో ప్లాన్ వేస్తుంది. నేను లొంగను, నేనే గెలుస్తా, నేనే దించేత నా బట్టలు ఉతికించుకుంటా. ఆకలి, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పులు, ఒకరోజు ఎక్సర్సైజులు డైట్లకి ఎలా ఉందంటే ఇంకా 4 రోజులు. అమ్మో, ఆకలి వేస్తుంది, ఏం చేద్దాం? ఇందాక తగ్గ బిల్డప్ ఇచ్చావే. ఐడియా, స్విగ్గీలో ఆర్డర్ పెడదాం. పడుకుంది కదా, ప్లేస్ ఆర్డర్. ఫుడ్ వచ్చేటప్పు చిన్న నాప్ తీద్దాం. ఫుడ్ ఎక్కడదాకా వచ్చిండు, వచ్చాడు. హలో, బాబు వచ్చా? డోర్ దగ్గర పెట్టేసి నువ్వు సైలెంట్గా వెళ్ళిపో, అదే అర్థమా. నేను చికెన్ బిర్యానీ తింటాను. అక్క, భలే చిక్కావే, నువ్వు తింటాం మానేశానంటే ఆ దేవుడు కూడా నమ్మడు. చెప్తా అక్క, 15 రోజుల్లో ఎంత తగ్గావే? ఏ, నీకు చెప్పాలా? అంటే ఆట మధ్యలో స్కోర్ తెలుసుకుంటేనే కదా గెలిసేది ఓడేది తెలిసేది. తెలుసుకుని చాలే, కానీ వెళ్ళి పని చూసుకో. అయినా చెప్పడానికి ఏముందిలే. అంటే నాకు తెలిసి నువ్వు 1 గ్రామ్ కూడా తగ్గుండవు. అంటే ఏంటే నీ ఉద్దేశం? నువ్వు ఓడిపోవటం ఖాయం. నూర్మి, 4 కోస్తా నేను, 4 కేజీలు తగ్గాను. అమ్మ బాబోయ్, అది నీ మొహంలో కూడా కనిపించటం లేదే. మనం వెయిట్ తగ్గామా లేదా అని కనిపించేది మొహంలో కాదే, వెయింగ్ మిషన్ లో. అదేదో నా ముందే చూసుకొని చెప్పొచ్చు కదా. మాకింక వేరే పనే లేదు మరి. ఎందుకక్క బిల్డప్లు, ఓడిపోయిన నొప్పుకుంటే పోలా. అలా ఎలా ఒప్పుకుంటారు? ఇంకా 15 రోజులు టైం ఉంది, ఏమన్నా జరగచ్చు, అద్భుతాలు జరగచ్చేమో. అద్భుతాలు జరగడానికి ఏదైనా T20 మ్యాచ్ అనుకుంటున్నావా? నాకు నమ్మకం లేదు. నేను గెలుస్తానా? లేదు, నేను ఓడిపోనని. కొరియర్ వస్తే సౌజీ నీకే. మాకు తెలుసు, మూసుకొని ఇలా అయిపోయి. ఆగవే, 30 రోజుల్లో తగ్గటం ఎలా? అద్భుతమైన చిట్కాలు, అద్భుతమైన ఫలితాలు. ఓహో, ఇందాక చెప్పిన అద్భుతాలు ఇవే అన్నమాట. అబ్బా, సోదాపి ఇలా ఇవ్వవే ముందు. 15వ రోజు ఏం తినకండి. ఓకే, 20వ రోజు కూడా ఏమీ తినకండి. ఓకే, హౌ వెరీ ఈజీ. 25th అంటే 25వ రోజు, ఆ రోజు కూడా ఏమీ తినకండి. ఎడత ఆడగందండి, 30 రోజులు చిట్కా ఉండి ఉంటుందిరా. 30వ రోజు కూడా ఏమీ తినకండి. ఇలా 30 రోజులు చేసిన తర్వాత అద్దం ముందుకెళ్ళి మీ మొహం పోయి చూసుకోండి, ఎంత స్లిమ్ అవుతారో మీరే ఆశ్చర్యపోతారు. అప్పటికీ మీకు నమ్మకం కుదరకపోతే వెయింగ్ మిషన్లో వెయిట్ చెక్ చేసుకోండి. ఒరే, నీ మొహం మండ 500 రూపాయలు అని చెప్పి ఈ దిక్కుమల్లి పుస్తకం నాకు పంపించావంటరా? ఎదవన్నారు కదవా. 30 రోజులు తినకపోతే ఓ మనిషినేవాడు 30 రోజులు దాకా ఉన్నాడురా, మధ్యలోనే పోతాడు. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత అన్యాయం. 500 పోయింది, నేను నమ్ముకోని ఏ డైట్ కూడా చేయలేదు. చెల్లి వసే రోజీ, రోజీ రోజే వచ్చావా? రోజీ రోజీ
నేను మోసపోయానే ఈ పుస్తకాన్ని నమ్మి నేను డైట్ చేయడం మానేశానే అట్లీస్ట్ ఎక్సర్సైజ్ కూడా చేయలేదు ఈ దిక్కుమల్లుడు 30 రోజుల్లో స్లిమ్ అయిపోతావు అని పెట్టాడా 30 రోజుల్లో ఏం తినకూడదంట ఎవడుంటాడు చెప్పలాగా వీడిని నమ్ముకొని నేనేం చేయలేను నేను ఒప్పుకుంటున్నానే వద్దు సరే రోజు నేను ఒప్పుకుంటున్నా పన్నెల్లో నేనే ఓడిపోయా అక్క ముందు స్వీట్ తీసుకోవే ఇప్పుడైతే తీసుకో ఎందుకే ఇప్పుడు ఇది ఇంకా 15 రోజులు ఆటుండగానే నేను గెలిచి నువ్వు ఓడినందుకు అవునే ఇప్పటికి నాకు గుర్తు వచ్చింది కంగ్రాట్స్ తింటే పోలా వేస్ట్ అయిపోద్ది ఇదే ఈ బలహీనత తగ్గించుకుంటేనే గెలిసేదానివి అవునా నువ్వు చెప్పింది నిజమే అయితే మన ఇద్దరి బెట్ ప్రకారం ఏం చేయాలో గుర్తుందిగా ఉందే కానీ నువ్వు మన ఇద్దరి మధ్య బెట్ కనుక రద్దు చేస్తే నీకు ఒక బంపర్ ఆఫర్ ఉంది బంపర్ ఆఫర్ సర్లే ముందు ఆఫర్ ఏంటో చెప్పు చెల్లి ఈ ముక్క తీసుకో చెప్తా నీకోసం నేను లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉందామని డిసైడ్ అయిపోయాను ఎందుకో తెలుసా కేవలం 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 నీ పెళ్ళికి నేను అడ్డు రాకూడదని అక్క నువ్వు నా కోసం ఇంత సాక్రిఫైస్ చేసావా థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వు వరల్డ్ లో అందరు అక్కలకి ఇన్స్పిరేషన్ లా ఉండాలి ఇప్పుడే నా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్తా రేపే వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని రమ్మని చెప్తా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ భీష్మ ప్రతిజ్ఞ చేసింది నీ మీద ప్రేమతో కాదు ఈ నెల రోజులు నీ బట్టలు ఉతుక్కుండా తప్పించుకోవడానికి నేను వేసిన ప్లాన్ బాగుంది ఒసే అక్క నువ్వు ఇన్నర్ వాయిస్ అనుకొని బయటికి వాగుతున్నావు నప్పొచ్చిందా అయ్యో అయితే బయటికి వాగేశాను సారీ